నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వైకాపా నేత బొల్లాకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. రాజకీయాల కోసం వ్యక్తిత్వాన్ని తగ్గించుకునే మనస్తత్వం తనది కాదు అని పేర్కొన్న వైకాపా నేత బొల్లా బ్రహ్మనాయుడు. చోరీలకు పాల్పడుతున్న అంతరరాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వివరాలు వెల్లడించిన నర్సరావుపేట డిఎస్పీ రామవర్మ. సాక్షి దినపత్రిక ద్వారా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడుకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసత్య కథనాలకు పాల్పడుతున్న సాక్షి దినపత్రికపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఆయన తెలిపారు. 2014 తరువాత 2019 కూడా జగన్మోహన్ రెడ్డికి మరోసారి ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. పసుపు కుంకుమ పథకంపై కూడా ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తున్నారన్నారు. అవినీతి సొమ్ముతో దినపత్రికను, ఛానల్ను నడుపుతున్నారన్నారు. అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి తాను సిద్ధమని సవాలు విసిరారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యమేవ జయతే అని టైటిల్ పెట్టుకుని అసత్యాలు రాస్తున్నటువంటి సాక్షి పత్రిక, అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి సాక్షి టీవీ ఛానల్, 2014 కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి విపరీతమైన ప్రచారం చేశారు, ఎన్నో అసత్య ప్రచారాలు చేశారు. ఏమైంది, ఏం జరిగింది అని అడుగుతున్నాం. అసత్యాలు రాసి ప్రత్యర్థుల మీద బురజల్లి ప్రజల్లో అపోహలు సృష్టించి ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, అన్యాయమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దోపిడీ లక్ష్యం అవినీతి మార్గం అంటూ సాక్షి పత్రికలో నాపైన వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఓట్ల కోసం నా మీద దురుద్దేశంగా మీరు చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరు. మీకు దమ్ముంటే నిరూపించమని చెప్పాను, రాజకీయాలని శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పాను, ఎందుకు నిరూపించలేకపోయారని అడుగుతాను. భూ కబ్జాలు ఒక్కడు నిరూపించలేకపోయారు. నేను సంపాదించిన డబ్బుల్లో పేదలకి సేవా కార్యక్రమాలు చేశాను. ఏ ట్రస్ట్ నుండి రూపాయి తీసుకోలేదు, ఏ ప్రభుత్వం నుండి రూపాయి తీసుకోలేదు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా నా సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు చేసిన దాని మీద కూడా బురద జల్లే స్థితికి మీరు దిగజారంటే రాజకీయంగా మీ పతనం ప్రారంభమైంది. ఇది పతనానికి పరాకాష్ఠ. దమ్ముంటే మీరు సేవా కార్యక్రమాలు చేయండి, మీరు డబ్బులు ఖర్చు పెట్టండి సేవా కార్యక్రమాల కోసం, ప్రజలకు సేవ చేయండి. అంతేగాని మీరు చేయలేదు, మేము చేస్తుంటే దాన్ని సహకరించాలి, సమర్థించాల్సింది పోయి ఈ విధంగా దిగజారుడు విమర్శలకు దిగుతారు. చేసిన అభివృద్ధి వలన నాకు మంచి పేరు వస్తుందని, తెలియ చంద్రబాబు గారికి మంచి పేరు వస్తుందని, మంచి పేరు వచ్చింది చంద్రబాబు గారికి, ఎమ్మెల్యేకి మంచి పేరు వచ్చిందని చెప్పేసి ఓర్చుకోలేక ఈ విధమైనటువంటి తప్పుడు విధానాలు అవలంబిస్తాను. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతాను. సాక్షి పత్రిక ఒక పథకం ప్రకారం తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరి మీద ఒకరి తర్వాత ఒకటి ఇలాంటి అసత్య ప్రసారాలు చేయడం ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ అసత్య ప్రసారాలు ప్రజలు నమ్మించి ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. అసత్య ప్రచారాలు చేసేటువంటి సాక్షి టీవీని కానీ, అలాగే సాక్షి పేపర్ని కానీ నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఒక కరపత్రంగా వాడుకుంటున్నారు. ఒక పత్రిక అంటే ఒక నిష్పక్షపాతంగా నడపాలి. ఈరోజు పత్రికలు అంటే ఒక పత్రికా రంగం అంటే ఒక గౌరవం ఉంది, మీడియా అంటే ఒక గౌరవం ఉంది. ఆ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఈరోజు సాక్షి టీవీ ఛానల్ వ్యవహరించడం చాలా దురదృష్టకరం. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి డబ్బులతో పెట్టిన ఛానల్ సాక్షి ఛానల్, అవినీతి డబ్బులతో పెట్టిన పేపరు సాక్షి పేపర్, ఒక అవినీతితో పుట్టినటువంటి వాళ్ళు మీరు నిజాయితీగా పనిచేసే వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేస్తారా? మీ రాజకీయ లబ్ధి కోసం ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతారా? పరువు నష్టం దావా వేస్తున్నా, న్యాయ పోరాటం చేస్తాను సాక్షి పత్రిక మీద. దీని వెనుకున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడిది ప్రజలు తేలుస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే బొల్లా బ్రహ్మనాయుడు చిత్తు చిత్తుగా ఓడిస్తారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వాళ్ళకి మరోసారి మళ్ళీ గుణపాఠం చెప్తారు. రాజకీయాల కోసం వ్యక్తిత్వాన్ని తగ్గించుకునే మనస్తత్వం తనది కాదు అని వినుకొండ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాక్షి దినపత్రికలో కథనాలను తాను ప్రచురితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే జీవి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని పాటించండి. ఇప్పటికైనా మీరు పూర్తిగా ఎలక్షన్స్, రాజకీయాలు, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, కుల రాజకీయాలు చేయాలని అది బ్రహ్మనాయుడు ఎప్పుడు అనుకోడు.
బ్రహ్మనాయుడికి ఆ ఎమ్మెల్యే పదవి కంటే క్యారెక్టర్ ముఖ్యమని అనేక సార్లు చెప్పాను. నా క్యారెక్టర్ ఇంచె కూడా తగ్గించుకోను. మీకు అధికారం ఉందని మీరు వాస్తవాల్ని నిజాల్ని కాల్చేస్తే కాలిపోతే తప్పది. దానికి మీరు పూర్తి స్థాయిలో పేపర్లని ఆ పేపర్కు సంబంధించినటువంటి ఆ పేపర్లు తీసుకొచ్చి నాలుగు పేపర్లు మీరు అగ్గిపుల్ల గీసి తగలబెడితే ధర్మం నిజం అనేది ఎప్పుడు కాలిపోదు. నిజం కూడా నిదానంగా తెలుస్తుంది, ధర్మం కూడా లాస్ట్ లో ధర్మం కనిపిస్తూ ఉంటుంది. దానికి మీరు వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వండి. ఈ ధర్మం ఇది అధర్మమా ధర్మమా, నేను చేసింది తప్ప ఒప్ప అని, ఆ ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మానంగా నువ్వేదో నాలుగు మాటలు అన్నిటికీ సమాధానం చెప్పి సాక్షి పేపర్ మీద నేను కేసు పెడతానంటే సరిపోదు. పెట్టు కేసు, నిజాలు చెప్పు, జనానికి ప్రజలకు చెప్పు. సాక్షి పేపరు ఇంకో పేపరు తగలేస్తే సమస్య తగిలిపడి పోయిందనుకుంటే అది పొరపాటు. నువ్వు సాక్షి పేపర్ తగలేంగానే ఏంది అసలు సాక్షి పేపర్లో ఏముందని అందరు సాక్షి పేపర్లు కొనుక్కొని వాళ్ళు చూసుకున్నారు. అక్కడ ఏముందండి, ఏంటే నువ్వు అంత ఉలిక్కి పడ్డావు? బ్రహ్మనాయుడు గారి విగ్రహం తగలబెట్టి, బ్రహ్మనాయుడు గారి బొమ్మ తగలబెట్టి అయితే అయిపోతాయా? పేపర్లు తగలబెట్టి ఏమిటా ఈ సంస్కృతి? ఎన్నిసార్లు తగలపెట్టాలా? నువ్వు మాట్లాడిన రోజువారీ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించాడు లా అధికారాన్ని అడ్డం పెట్టుకోనని చెప్తే నీ ఆ పేపర్లు వేసిన పేపర్లు ఎన్నిసార్లు తగలపెట్టాలా? అదే మన సంస్కృతి. పేపర్లు తగలబెట్టింది, పేపర్లు ఏముంది? వాళ్ళు చెప్పి నువ్వు చెప్పి రాశారు, ఉన్నాయి రాశారు, పేపర్లు తోలిపోవటం ఏంది? నేను పేపర్లకు కూడా ఒకటే చెప్తున్నాను, పేపర్కి ఇది చాలా సిగ్గుసేటండి. రాసినంత మాత్రం నన్ను పేపర్లు తగలబెట్టడం కాదు, దానికి వాస్తవాలు చూపించి పేపర్ల మీద లీగల్గా పో. అయితే నీకు అది కాదనుకుంటే నీకు ఉన్నటువంటి చట్ట ప్రకారం వెళ్ళండి, చట్ట ప్రకారం దాని మీద చర్యలు తీసుకోండి. వాళ్ళు నిరూపించుకోలేకపోతే వాళ్ళే శిక్షక బాధ్యత అవుతారు. అంతేగాని సాక్షి పేపరు రేపొద్దున నువ్వు తగలబెట్టావు, బ్రహ్మనాయుడు చెప్పిన బ్రహ్మనాయుడు అస్తం ఉందని బ్రహ్మనాయుడు దిష్టిబొమ్మ తగలబెట్టావు, రేపొద్దున ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు ఏదైనా రాస్తే వాళ్ళు కూడా మీరు రుబాబు చేస్తారా? బలం ఉందని అధికారం ఉందని వేదకపోతారా? దానికి సమస్య పరిష్కారం అయిద్దా? సమస్యను నువ్వు పూర్తిగా ప్రజలకు చెప్పు, నువ్వు నిజాయితీ నిరూపించుకో. నేను సాక్షి పేపర్ నా సొంతమాయమే, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జేజేలు పలుకుతున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ, ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్క ఆడపడుచుకు పసుపు కుంకుమ క్రింద 10,000 రూపాయలు, పెన్షన్ దారులకు 10 రెట్లు పెన్షన్ పెంచారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూశామన్నారు. చంద్రబాబు గారికి జేజేలు పలుకుతా ఉన్నారు మహిళలందరూ కూడా. గతంలో ఏ ముఖ్యమంత్రి లేదు, మా చంద్రన్న మాకు ఇచ్చారని సంతోషంగా చెప్పుకుంటున్నారు. పసుపు కుంకుమ 10,000 కోట్ల రూపాయలు మహిళలకి దీని ద్వారా లబ్ధి చేకూరింది. గతంలో కలిపి మొత్తం 21,000 కోట్ల రూపాయలు మహిళలకి లబ్ధి చేకూరింది. పెన్షన్లు పండుగ చేసుకున్నారు, 1,000 రూపాయలు పెన్షన్ 2,000 అయిందని చాలా సంతోషపడ్డారు, సంబరపడ్డారు. అద్భుతంగా జరిగింది. వాళ్ళ ముఖాల్లో ఒక ఆనందం సంతోషాన్ని చూసి నాకు చాలా సంతృప్తి అనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు అని చెప్పారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్ అని ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టారు. 200 పెన్షన్ ఇప్పుడు 2,000కి చేరుకున్నందుకు వాళ్ళు అలివికాని ఆనందాన్ని చూసాం. వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడం. 2,000 పెన్షన్ ఎక్కడా లేదు దేశంలో. ఒక్క చంద్రబాబు గారే 2,000 పెన్షన్ ఇవ్వడం, ఇట్లాగే ప్రోత్సహించడం. వికలాంగులకి 3,000 రూపాయలు ఇస్తున్నారు పెన్షన్. వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తడం జరిగిందన్నారు. దీనిపై మంత్రులు ప్రత్యేక చర్య తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై సానుకూలంగా స్పందించి కమిటీ ఏర్పాటు చేశారన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులతో సర్వే చేయించి చుక్కల భూముల సమస్యలను తీర్చారన్నారు. సుమారు 10,000 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. లబ్ధి చేకూరుతా ఉంది మన నియోజకవర్గంలో. గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా ఎక్కువ చుక్కల భూములు ఉన్న ప్రాంతం వినుకొండ నియోజకవర్గం. 10,000కి పైగా చుక్కల భూముల సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో అసెంబ్లీలో కూడా నేను దీని గురించి ప్రస్తావించాను. అసెంబ్లీలో కూడా ఈ సమస్యను పరిష్కరించాలి, మంత్రులు ప్రత్యేక చొరవ చూపించాలని చెప్పేసి దీని మీద స్పెషల్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని నేను కోరడం జరిగింది అసెంబ్లీ ద్వారా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాని మీద ప్రత్యేక కమిటీ వేసి చుక్కల భూములు యుద్ధ ప్రాతిపదికలో అందరూ
అందరూ క్లియర్ చేయాలి, రైతులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానివలన కలెక్టర్ గారిని కలిశాను. మా వినుకొండలు అందరికీ అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా వినుకొండను ప్రయారిటీ పెట్టుకొని వినుకొండలో చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ గారిని కోరాను. కలెక్టర్ గారు స్పందించారు. విఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని అందరిని కూడా రెవెన్యూ భవన్లో కూర్చోబెట్టి రికార్డ్స్ అన్ని వెరిఫై చేయించి రోజు ఉదయం రాత్రి పనులు పనిచేయించి ఈరోజు 10,000 మంది రైతులు వినుకొండలో చుక్కల భూముల సమస్యలు పరిష్కారం అయినాయి. నిబంధనలు ఈ భూములన్నిటికీ కూడా ఎత్తేయడం జరిగింది. వాళ్ళకు ఒక సర్టిఫికెట్ కూడా ప్రభుత్వం ద్వారా ఒక సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేస్తున్నాం. ప్రతి భూమి కూడా రైతుకి ఆ సర్వే నెంబర్తో సహా ఒక సర్టిఫికెట్ కూడా అందజేయబోతున్నాం. నడిగంటలో మనం మొదలుపెట్టి ఆ గ్రామంలో ప్రారంభించొచ్చాం. పంపిణీ వేగవంతంగా చేయాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించమని కోరుతున్నాం. ఆ విధంగా 10,000 మందికి చుక్కల భూములు సమస్యలు పరిష్కరించేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. రైతులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ చుక్కల భూముల సమస్య పరిష్కారం కావాలని పరిష్కారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కలెక్టర్ గారిని కలిసిన తర్వాత చంద్రబాబు గారి సహకారం వలన ఒక చక్కటి పరిష్కారం వచ్చింది. చాలా వేగవంతంగా లాస్ట్ 1 మంత్ దీని మీద ప్రత్యేక వర్క్ చేపించి ఈ సమస్యని పరిష్కరించడం జరిగింది. 10,000 మంది రైతులకి లబ్ధి చేకూరింది. దీనివల్ల నియోజకవర్గంలోని 10,000 మంది రైతులకు చుక్కల భూములు సమస్యలను పరిష్కరించేందుకు సర్వే చేసినట్లు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే జీవి బొల్లాపల్లి మండలంలోని తన బినామీదారుల భూములకు రికార్డులను సృష్టించుకున్నారన్నారు. సర్వే చేసిన భూముల వివరాలను బట్టబయలు చేయాలని, ఆ సర్వే నంబర్లోని భూ యాజమానులను వెలుగులోకి తీసుకువచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాలు విసిరారు. ఎమ్మెల్యే సీటు కంటే తనకు నిస్వార్థమైన వ్యక్తిత్వమే ముఖ్యమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలకు నిజాలు తెలపాలని సూచించారు. సమావేశంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గారు 10,000 ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయని చెప్పారు. 10,000 ఎకరాలు చుక్కల భూములు ఇక్కడ ఈ ప్రాంతంలో వాటన్నింటిని కూడా రెగ్యులేషన్ చేస్తున్నానని చెప్పావు. దాంట్లో ఏ సర్వే నెంబరు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సర్వే నెంబర్ ఎవరిది, ఇవన్నీ నేను సర్వే దీని మొత్తం కూడా రెవెన్యూ అధికారుల చేత పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపించామని చెప్పావు. ఎలా చేపించావు, ఆర్ఎస్ఆర్ ఏంటి, దానికి సంబంధించిన పొలం ఎవరిది, ఆ 475లో ఎవరి పొలం ఉంది, 490లో ఎక్కడుంది, వీటన్నిటినీ ఎవరు తీశారు, వాటన్నిటికి ఈ రెగ్యులేషన్ చేసే దాంట్లో మీరు ఎవరైతే బినామీ పేరుతో మీరు కొన్నారో, కొప్పుకొండ భూములు సర్వే నెంబర్ ఏంటి, ఆర్ఎస్ఎస్ఆర్ ఏంటి, అసలు అక్కడ తప్పేంటి, అక్కడ జరిగిందేంటి, వీటన్నిటిని కూడా రెగ్యులేషన్ చేసి వల్లాపల్లి మండలంలో పొలాలన్నీ కూడా రెగ్యులేషన్ చేసి మీకు సంబంధించిన ఎక్కువ చేసుకొని అవి మీ బినామీ పేర్లు ఉన్నటువంటి అన్ని కూడా ఈ రోజు మళ్ళా లైన్ లో తెచ్చుకొచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అది చల్లకొచ్చి ముద్ద దాచినట్టు నువ్వు చేస్తున్న పని అది ఎవరికి తెలియదు అనుకుంటున్నా, నువ్వు తీసుకున్నావని చెప్తున్నారు. అక్కడ పేపర్ వాళ్ళు చెప్పారని కాదు, దానికి నువ్వు ఏ సర్వే నెంబర్ లో నీకు సంబంధం లేదు, సర్వే నెంబర్లతో సహా అక్కడ వేసినారు. ఆ పేపర్లో ఉన్న సర్వే నెంబర్లు ఎవరి, ఆ భూముల వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళని ఎలుగులోకి తీసుకురా, వాళ్ళు తప్పు చేస్తే నా మీద తప్పు రాశారని చెప్పు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నష్టాపేట డిఎస్పీ రామవర్మ తెలిపారు. వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన నాసన్ రెడ్డి వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలలో పలు చోట్ల చోరీకి పాల్పడినట్లు తెలిపారు. పట్టణంలో జరిగిన పలు దొంగతనాల విచారణలో భాగంగా దోపిడీకి పాల్పడింది నాసన్ రెడ్డిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద నుండి 32 సెవెర్ల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ సుబ్బారావు, ఎస్ఐ శివరామయ్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. గతంలో త్రిప్రాంతకం మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందినవాడు, గతంలో అనేక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించినవాడు. ఇతను మనకి ఈ మధ్య కాలంలో 15/10/2018, 27/10/2018, 23/1 మొత్తం 3 ఏళ్లలో నేరాలు చేశాడు. ఒకటి అటెంప్ట్ చేశాడు, పగలగొట్టి దగ్గర దగ్గర సుమారు 32 సెవెర్ల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువుని దొంగిలించి తిరుగుతుంటే మాకు రాబడిన సమాచారం మేరకు పట్టణ సేయ గారు, అదేవిధంగా సిబ్బంది అరెస్ట్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇదంతా కూడా ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టాడు.
ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేశాడో ఆ వస్తువులనే తిరిగి బాధితులకి అప్పగించడం జరుగుతుంది. ఇతను అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపిస్తున్నాము. అంటే అది ఇందులో కృషి చేసినటువంటి మా సిబ్బందికి ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈపూరు మండల పరిధిలో సుమారు 8 దొంగతనాల కేసులలో 6 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. సమావేశంలో రూరల్ సిఐ సురేంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు. చిట్టేటి మణికంఠ, గోలి శ్రీకాంత్, గోలి అనిల్ కుమార్ వీళ్ళందరినీ కూడా అదుపులో నుంచి తీసుకుని ప్రశ్నించి ఈ మన ఈపూరు చుట్టుపక్కల చెందినటువంటి 8 నేరాలు ప్లస్ ఒక మోటార్ సైకిల్ లో 8 నేరాల్లోని గోల్డ్ ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మోటార్ సైకిల్ రికవర్ జరిగింది. ఈ సందర్భంగా మాకు ఈ దొంగతనాలు వినుకొండ ప్రాంతంలో ఎక్కువైపోతున్నాయని మాకు స్థానిక శాసనసభ్యులు కూడా మా మీద పోలీసులు గట్టిగా చర్యలు తీసుకుని బంగారం రికవర్ చేయాలని చెప్పి 2-3 సార్లు కోరడం జరిగింది. మా సిబ్బంది కూడా ఈ క్రైమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి దొంగలు పట్టుకుని బాధితులకి ఇంటాక్ట్ ప్రాపర్టీ అందజేయడం జరిగింది. ప్రజలు కూడా లోకల్ ఇదంతా కూడా ఇంచుమించు లోకల్గా తిరిగే అఫెండర్స్ని వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా మాకు సమాచారం ఇస్తే గ్రామాల్లో ఈ చెడు నడతగలిగిన వాళ్ళు, పాత నేరస్తులు, ఈ తాగి తిరిగే వాళ్ళు, లేకపోతే కొత్త వ్యక్తులు ఎవరైనా మాకు సమాచారం కనుక ఇస్తే మన గ్రామాల్లో దొంగతనాలని పూర్తిగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రజలు మాకు సహకరించాలని కోరుతున్నాం. ఇళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళకి ప్రత్యేకంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మేము యాప్ పెట్టడం జరిగింది. మేము అలారం పెడతాము. వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఇంటికి వెళ్ళిపోతారో అన్ని రోజులు మేము మానిటర్ చేస్తాము. అలాగే LHS కూడా ఉంది, లాక్డ్ హౌస్ సర్వేలెన్స్ సిస్టము. అది యాప్లో డౌన్లోడ్ చేసుకుని అది కూడా చేయడం జరుగుతుంది. అంచేత టెక్నికల్గా మనం ఈ సీసీ కెమెరా వ్యవస్థని పూర్తిగా వినియోగించుకుంటే బోత్ దొంగతనాలే కాదు, ప్రజల్లో ఇప్పుడు షాపులు కానీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఇంపార్టెంట్ ఏరియాస్లో లోకల్ పీపుల్ కనుక వాళ్ళకు ఇళ్ళ దగ్గర కానీ కాలనీస్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టుకుంటే వాళ్ళకి పూర్తి భద్రత ఉంటుంది. రెండవది నేరస్తులకి వాళ్ళకి నేరం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోని ఆస్కారం ఉండదు. వాళ్ళు భయపడి చేయకుండా చాలా చోట్ల మానేయడం జరుగుతుంది. వినుకొండ పట్టణంలోని వెన్నపూస కాలనీ వాసులకు నీటి వసతిని కల్పించాలని కోరుతూ CPI పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాలనీ వాసులు కాలి బిందులతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా CPI నాయకులు, మున్సిపల్ అధికారులు కాలనీ వాసులకు నీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని, పేదలు నివసించే ప్రాంతాలలో త్రాగుడిని సరఫరా చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కాలి బిందులతో కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లి బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులతో చర్చించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. కార్యక్రమంలో CPI నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని శివయ్య స్థూపం సెంటర్ నందు ట్రాఫిక్ SI వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపరాదని తెలిపారు. అనంతరం వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో SI సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో పోలీసులు వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ నందు ద్వితీయ స్థానం సాధించిన శావల్యాపురం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని లిఖితను ఉప విద్యాశాఖ అధికారి రామారావు ప్రత్యేకంగా అభినందించారు. కేరళలో జరిగిన పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో R. రాధాకృష్ణమూర్తి, P. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రమైన నూజెండలో నిదానం పాటి అమ్మవారి నూతన దేవాలయం ప్రతిష్ట వేడుకలు బుధవారం జరుగుతున్నట్లు ఆలయ కమిటీ మంగళవారం తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే విశేష పూజలు జరుగుతాయని తెలిపారు. గణపతి పూజ, ధ్వజారోహణం, ధాన్యాదివాసం, జలాదివాసం, పూజలు అనంతరం ఉదయం 9:30 విగ్రహ ప్రతిష్ట జరుగుతుందన్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్నట్లు తెలిపారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శావల్యాపురం మండలంలోని పిచ్చుకలపాలెం శ్రీరామాపురం గ్రామాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు 425 కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో 311 కళ్ళజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.